సో నెక్స్ట్ ఈరోజు గ్రామర్ టాపిక్లో ఉపసర్గ, ఇంపార్టెంట్ ఉపసర్గ ఏమున్నాయో చూద్దాం. బ్యాక్ పెన్ వచ్చేస్తుంది, అలవాట్లేని పని. సో ఉపసర్గ ఏమున్నాయో చూద్దాం. ఇంపార్టెంట్వే నేను చెప్తున్నాను. ఇంపార్టెంట్ నువ్వెలా చెప్పగలవు? కొంతమంది మేధావులు ఉన్నారు, ఇంపార్టెంట్ నువ్వెలా చెప్పగలవు, నువ్వేం తెలుసా? ఇంచుమించుగా ప్రీవియస్లో వచ్చిన బిట్స్ అన్నమాట. నాకేం తెలీదు ఇంపార్టెంట్ ఏమో, ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్స్ గురించి చెప్తున్నాను అంతే. సో నిన్న కూడా కొంతమంది మేధావులు హెల్ప్ చేద్దామని నేను వీడియో చేస్తే బిట్స్లో తప్పులు ఉన్నాయి, నాయన మీరు చాలా మేధావులు నాకు తెలుసు, మీ అందరికి హిందీ చాలా బాగొచ్చు, నేను శ్రీకాకుళంలో చాలా చిన్న ఊర్లో ఉంచి వచ్చాను, హిందీ వాడిని కాదు, ముస్లింని కాదు. ముస్లిం కాదంటే అర్థం ఏంటంటే వాళ్ళు వేరేని కాదు. సో ఇంట్లో వాడుగ్గా మాట్లాడతారు హిందీ, మాది అలాంటి పరిస్థితి కాదు. నాన్నగారు హిందీ ఉపాధ్యాయులు అయినప్పటికీ కూడా ఎప్పుడు హిందీలో మాట్లాడలేదు. అలాగే ఈ సందర్భంగా మా గురువు గారు గోవింద్ సార్, ఆయన దగ్గర మంచి గ్రామర్ నేర్చుకున్నాను. ఈరోజు ఏమున్నా ఆయన దగ్గర నేర్చుకుంది. అలాగే హైదరాబాద్లో మతీన్ అహ్మద్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఆయన చెప్పిన గ్రామర్ కూడా చాలా బాగా చెప్తారు ఆయన కూడా. అలాగే మా నారాయణరావు మేషారు శ్రీకాకుళంలో హిందీ విద్యాలయంలో ఓనమాలు నేర్పారు, వాళ్ళ నుంచి నేర్పింది ఆయనే. సో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఉపసర్గలోకి వద్దాం. ఈరోజు టాపిక్ ఉపసర్గ. శబ్దకి ఆగే జుడ్కర్, శబ్దకి అర్థమే పరివర్తన లానే వాళ్ళకు ఉపసర్గ కథే. సో శబ్దానికి ముందు చేరి ఆ శబ్దం యొక్క అర్థములో మార్పుని తెచ్చేదే ఉపసర్గం. సో ఉపసర్గ అనేది చేరిన తర్వాత ఆ పదంలో అర్థంలో పూర్తి మార్పుని తెస్తుంది. మార్పుని తేలేకపోతే ఇంకా మనం పెట్టిన ఉపసర్గ రాంగ్ అనమాట. సో ఇప్పుడు ప్రీవియస్లో కొన్ని అడిగిన ఉపసర్గలు చూద్దాం. బే సమజ్, సమజ్ అంటే అర్థం చేసుకోగలిగి ఉండడం అటువంటిది అనమాట. సో బే సమజ్ అంటే మూర్ఖుడు, ఇదన్నీ అర్థం చేసుకోలేకపోయే వాడు. అలాగే దుర్భాగ్య, దుర్ ప్లస్ భాగ్య, బ్యాడ్ లక్ అని అర్థం వస్తుంది. సో ఇటీఎలం ఫర్ ఆల్ మన గ్రామర్ బుక్ ఉంది కదా 20 బిట్స్ది, ఆ బుక్లో చూడండి ఒకసారి, అందులో చెప్తున్నాను. అలాగే పరియోజన, పరి పరలోక్ వేరే లోక్, పర ప్లస్ లోక్ పరలోక్. అలాగే నిర్దోష్, నిర్ప్లస్ దోష్. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఉపసర్గలో విసర్గలు అనేవి రావు, విసర్గలు అనేవి సందులో మాత్రం వస్తాయి, ఉపసర్గలో రావు. మీరు కానీ చూసుకోండి, సో ఏ బుక్లైనా చూడండి. నెక్స్ట్ పరోపకార్, పర ప్లస్ ఉపకార్, సంధిలా కూడా చెరదీయవచ్చు. నా ఉద్దేశంలో మీరు సంధిలా విడదీస్తేనే సరైన ఆన్సర్ మీకు వస్తుంది. అయితే ఎగ్జామ్లో మీరు జస్ట్ పైన పారాగ్రాఫ్లో ఉన్న క్వశ్చన్ రాయాలి, ఉపసర్గ కానీ ప్రత్యయ కానీ పారాగ్రాఫ్లోనే ఉంటుంది, దాన్నే రాయాల్సి ఉంటుంది. ఎలా అడుగుతాడు, మీద బే అనే ఉపసర్గ ఉన్న పదం ఏంటి అని అడుగుతాడు, లేదంటే దూర్ అనే ఉపసర్గ ఉన్న పదం ఏంటి అని అడుగుతాడు. దాన్ని మనం పేరాలోనే పిక్ చేసుకొని రాసుకోవాలి, కాబట్టి మీకు చాలా ఈజీ అయిపోతుంది, రాసేయగలరు. నెక్స్ట్ సద్భావ్, సత్ ప్లస్ భావ్. ఇప్పుడు సద్ ఎందుకు కాదంటే, సద్ అంటే అర్థం ఏంటి, ఆల్వేజ్ ఎల్లప్పుడు అని అర్థం వస్తుంది. మరి సత్ అంటే ఏంటి, మంచి అని అర్థం వస్తుంది, మంచి భావన, కానీ ఎల్లప్పుడు ఉండే భావన కాదు కదా. సో సత్ అని రాయాలి. అలాగే అనుచిత్, అన్ ప్లస్ ఉచిత్, అనుచిత్ అంటే తప్పుగా ప్రవర్తించడం, సరైనది కాదు అనే అర్థము వస్తుంది, అన్ ప్లస్ ఉచిత్, ఉచిత్ అంటే మంచిదేని. సజ్జన, ఇది కూడా సేమ్, సజ్జన్ రాస్తే తప్పు అయిపో, సత్ ప్లస్ జన్ సజ్జన్, మంచివాడు. సత్ అంటే మంచి, జన్ అంటే వ్యక్తి, మంచి వ్యక్తి. అలాగే ఉల్లేక్, ఉత్ ప్లస్ లేక్, నిన్న ఉల్లాస్ ఏదో చెప్పాను సంధి, ఉత్ ప్లస్ లాస్ అని చెప్పి, ఇది కూడా అలాంటిదే, ఉల్లేక్ ఉత్ ప్లస్ లేక్. అలాగే బే పరవాహ, బే బే అనేది ఉపసర్గ. అలాగే అనుశాసన్, అనుశాసన అంటే డిసిప్లిన్ అండి. అను సంకల్ప్, ఈ మీద డాట్ కనుక మీకు కనిపిస్తే దాని అర్థం ఏంటంటే మా, మ్ అని చెప్పాలి, మా కింద హలంత్ అనేది వస్తుంది. సో సమ్ ప్లస్ కల్ప, సమ్ సంవిధానం లాగే, సమ్ ప్లస్ విధానం నిన్న చెప్పుకున్నాం కదా, అలాగే సేమ్. అలాగే అనేక్, అన్ ప్లస్ ఏక్, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, కొంచెం వెరైటీగా ఉంది అన్ ప్లస్. నెక్స్ట్ కూడా బాగుంటుంది, స్వాగత్, సు సు ప్లస్ ఆగత్, స్వాగత్ కదా, సు అనేది ఉపసర్గం.
అత్యాచారం, ఇది కూడా కొంచెం తేడా ఉంది. అతి ప్లస్ ఆచారం, అత్యాచారం అంటే బాధలు గురిచేయడం. అధిష్టాత్రి, అది అనేది ఉపసర్గం. అలాగే నిరాశ, ఈ సంధి విడదీస్తే నిహ్ ప్లస్ ఆశ, కానీ ఉపసర్గలో చెప్పాను ముందే విసర్గలు రావు అని చెప్పి, కాబట్టి నిర్ ప్లస్ ఆశ, నిరాశ. స్వరాజ్య స్వ, అసంభవ్, ఆ ప్లస్ సంభవ్. సంభవ్ అంటే పాసిబుల్, అసంభవ్ అంటే ఇంపాసిబుల్. అలాగే సదాచార్, సత్ ప్లస్ ఆచారం, మంచి ఆచారం. పరాక్రమ్, సో పరా ప్లస్ ఆక్రమ్, పరాక్రమ్, సారీ పర్ ప్లస్ ఆక్రమ్, పరాక్రమ్. ఆకి మాత్ర మరి ఆలో ఉండాలి కదా, పరా అంటే కుదరదు కదా, పర్ ప్లస్ ఆక్రమ్, పరాక్రమ్. అలాగే అత్యంత, అతి ప్లస్ అంత, అత్యంత, అత్యంత అంటే ఎక్కువ అని అర్థం, మెనీ, ఎక్కువ బాగా. వహ అత్యంత క్రూర్ హై అని అనుకోండి, వాడు చాలా క్రూర్ అని అర్థం. సో దురాత్మ, దుర్ ప్లస్ ఆత్మ, దురాత్మ, చెడ్డవాడు అని అర్థం. సో ఇది ఉపసర్గ ఈరోజు చెప్పండి. నెక్స్ట్ పత్రలేఖ, వీడియో పెద్ద అయిపోతుంది, అప్లోడ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది బాగా. పత్రలేఖను ఈరోజు ఫాస్ట్గా పత్రలేఖను కంప్లీట్ చేద్దాం, 5 మినిట్స్లో చేయడానికి చూస్తాను. ఈరోజు మనం నేర్చుకునే పత్రలేఖను వచ్చేసి విహారయాత్ర కా వర్ణన్ కర్తే హుయే, లేక ఐతిహాసిక స్థానం కా వర్ణన్ కర్తే హుయే, లేక సాక్షిక యాత్ర కా వర్ణన్ కర్తే హుయే అని ఇచ్చినప్పుడు మనం హైదరాబాద్ ఎంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అవి రాజడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి మాన్యుమెంట్స్, మంచి మాన్యుమెంట్స్ ఉన్నాయి మనకి. స్పెల్లింగ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. చార్మినార్ కానీ, గోల్కొండ కానీ, ఇవన్నీ కూడా మనం 6th, 7th, 8th క్లాస్లో మనం రాసి వచ్చిన పదాలే, కాబట్టి తప్పు రాసే అవకాశం లేదు. కాబట్టి దాన్ని ఎంచుకోవచ్చు, ఓన్గా రాయొచ్చు. అయితే దీనికి ఒక ఫార్మేట్ ఉంది. ఫార్మేట్ ఏంటంటే, ఫస్ట్ మనం మీ రైట్ సైడ్ రాసేటప్పుడు రైట్ సైడ్ పైన ప్లేస్ అండ్ డేట్ రాస్తారు, కింద ఎవరికైతే రాస్తున్నాం దానికి ఆపోజిట్లో, సో దానికి ఆపోజిట్లో ఇక్కడ ప్రియమిత్ర అని రాస్తాం. సో ప్రియమిత్రని రాసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇక్కడ రాసింది నేను చదువుతాను. ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్, కామా ఫుల్ స్టాప్స్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఉండాలి, మార్జిన్ లేకపోతే మార్క్స్ తీస్తారు. అయితే ప్రింటెడ్ పేపర్ కాబట్టి మనకి ప్రాబ్లం లేదు ఈసారి. సో మై యహ కుశల్ హు, నేను చక్కగా ఉన్నాను. ప్యారే మిత్ర నగేంద్ర అని చెప్పి నగేంద్రకి రాస్తున్నాడు. ఆశ హైకి తుంబి వహ సకుశల్ హు. సో సంబోధనం కూడా మనకు హాఫ్ మార్క్ ఉంది, డేట్కి హాఫ్ మార్క్ ఉంది, సిగ్నేచర్కి హాఫ్ మార్క్ ఉంటుంది, అలాగే అడ్రస్కి హాఫ్ మార్క్ ఉంటుంది. సో సింపుల్గా ఫార్మేట్ ఫాలో అయితే మనకి 8లో 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో సి గ్రూప్ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. సో మే ఆశాయికి తుంబి వహ సకుశలో, నువ్వు కూడా బాగున్నావు అని అనుకుంటున్నాను. పర్సోహి ఆ విజ్ఞాన యాత్రాపర హైదరాబాద్ హో గయే, ఇక్కడ హో గయే హై అన్నాము, అది ఓకే ప్రయోగంలో. సో పర్సో హమ్ విజ్ఞాన్ యాత్రాకెళ్ళి యాత్రాపర్ హైదరాబాద్ గయ్యే అని రాసినా సరిపోతుంది. హైదరాబాద్ ఏక్ సుందర్ ఔర్ ఐతిహాసిక్ సిక్ ప్రసిద్ధ నగర్ హై, ఇది అందమైన నగరం, అలాగే ప్రసిద్ధ ఫేమస్ సిటీ అని చెప్తున్నాడు. వహ కయి దర్శనీయ స్థాన్ హై, చాలా చూడదగినటువంటి ప్లేసెస్ ఉన్నాయి. హమ్నే గోల్కొండ, చార్మినార్, బిర్లా మందిర్, నక్షత్రశాల, జామా మస్జిద్ ఆది స్థాన్ దేకే హై. సో అక్కడ ఉన్నటువంటి బెస్ట్ మార్నమెంట్స్ అన్నీ కూడా వీళ్ళు చూశారని చెప్తున్నాడు అబ్బాయి. మేరీ సలహా హైకి అగలే సాల్ తుంబి హైదరాబాద్ దేకో, నా అడ్వైజ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు కూడా హైదరాబాద్ వెళ్ళి చూడు. మాతాపితాకు మేరా ప్రణామ్, మీ తల్లిదండ్రులకి నా నమస్కారాలు. తుమారా ప్యారా దోస్త్, నీ తలక ప్రియమిత్రుడు, కింద అడ్రస్, మీ అడ్రస్ మీరు రాసుకోవచ్చు. సో సిగ్నేచర్ దగ్గర ఇంటూ పెట్టేయండి, అడ్రస్ యూ కెన్ రైట్, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ టాపిక్, టైం ఎంత అయింది, ఒక 9 మినిట్స్ అయినా పర్వాలేదు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 6th, 7th, 8th లెసన్స్లో ఉన్నటువంటి స్మాల్ క్వశ్చన్స్. 6th లెసన్లో బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక్క నిమిషం పాస్ చేస్తాను, ఓకే కొంచెం వాటర్ తాగాను. నెక్స్ట్ 6th లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, 6th లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకు తెలిసిందే, SA1లో కూడా వచ్చింది అది, హిందీకో రాజభాషకి రూపమే కబ్ గౌరవాన్వి కియా గయా, ఎప్పుడు హిందీని రాజభాషగా
గౌరవించారు అన్నటువంటి క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ బాగా చూసుకోండి. అలాగే హిందీ సీక్నే సే క్యా క్యా లాభ్ హై, అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ ఆజ్ హిందీ కా క్యా స్థాన్ హై, ప్రపంచ స్థాయిలో హిందీ యొక్క స్థానం ఎలా ఉంది. సో మనం తెలుసు కదా, 150 से 150 అధిక విశ్వవిద్యాలయ ఆజ్ హిందీ సంబంధి కోర్సో కా సంచాలన్ కర్ రహే హై, హిందీ ఆజ్ హమారీ రాష్ట్ర భాష నహీ బల్కి విశ్వ భాష బన్ రహీ హై, 10 जनवरी కో హమ్ విశ్వ హిందీ దివస్ భీ మనా రహే హై, 14 सितंबर కో హమ్ హిందీ దివస్ మనాతే హై. సో ఈ హిందీ గురించి చాలా ఇంపార్టెంట్ లెసన్, 6 లెసన్ మనకి ఎస్ఏ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే స్మాల్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా మీరు హిందీ సీక్నేసే క్యా లాభ్ హై, అలాగే హిందీకో రాష్ట్ర భాషకే రూప్ మే కబ్ గౌరవాన్విత్ కియా గయా, నెక్స్ట్ హిందీ ఆజకల్ నయే నయే రోజ్గారో కా ఆధార్ బన్ రహీ హై కేసే, లేక నయే నయే రోజ్గార్ కేసే మిల్ రహే హై హిందీకి హిందీకే వజహసే అనే క్వశ్చన్ కానీ, నెక్స్ట్ హిందీ సీక్నేసే క్యా క్యా లాభ్ హై, అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ కా క్యా మహత్వ హై, ఈ క్వశ్చన్స్ చూసుకోవాలి. 6 లెసన్లో సారాంశ మెయిన్ ప్రాబిలిటీ ఉంది. 7th లెసన్లో మనం చూస్తే మీరు 2 క్వశ్చన్లు నేర్చండి, 1 మీరాబాయ్ సారాంశ, 2 రైదాస్ సారాంశ. ఖచ్చితంగా మీకు స్మాల్ క్వశ్చన్ అని రావచ్చు, 8 మార్క్స్ అయినా మన అదృష్టం బాగుంటే వచ్చేస్తాయి. 2 చిన్న క్వశ్చన్స్ కాబట్టి చక్కగా నేర్చేయండి, 2 మీకు వస్తాయి. ఏ గ్రూప్ వాళ్ళు, ఏ ప్లస్ వాళ్ళు, హమారే జీవన్ మే భక్తి కా క్యా మహత్వ అనే క్వశ్చన్ చూడండి, అది వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్. కష్టంగా ఇవ్వాలనుకుంటే పేపర్లో ఆ క్వశ్చన్ ఇస్తాను. ఇంకా 8th లెసన్ చూసుకుంటే స్వరాజ్ కిని. సో ఎప్పటి నుంచో చెప్తూ అన్నాను, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాబా గంగాదాస్ని లక్ష్మీ భావిస్తే క్యాక, 2 విష్ణు ప్రభాకర్ కవిపరిచయం చదవండి, ఎందుకంటే ప్రీ ఫైనల్లో 2 కవిపరిచయాలు ఇచ్చాడు ప్రోజ్ నుంచి పోయటం నుంచి, ఫైనల్ ఎగ్జామ్లో కూడా అలాగే ఇవ్వచ్చు, కానీ విష్ణు ప్రభాకర్ కవిపరిచయం చదవండి ఖచ్చితంగా. నెక్స్ట్ స్వరాజ్కి నీసే క్యా తాత్పర్య హై, స్వరాజ్కి నీ యొక్క తాత్పర్య క్యా హై అనే క్వశ్చను, అలాగే ఒక నిమిషం నేను రాస్తాను, ఇంపార్టెంట్ చెప్తాను. స్వరాజ్కి నీ యొక్క తాత్పర్య బాబా గంగాదాస్ నే లక్ష్మీబాయి సే క్యా కహ, లక్ష్మీబాయి సాహసీ నారి హై సిద్ధి కీజియే, ఏ ప్లస్ వాళ్ళు లక్ష్మీబాయి యొక్క కౌన్సా కథన్ తుమ్మే అచ్చా లగా అన్న క్వశ్చన్ కూడా కొంచెం చూసుకోండి, కొంచెం చూసుకో. హాయ్ చెప్పి చాలామంది చూస్తున్నారు, హాయ్ చెప్పు పలు బాగా చెప్పి వెళ్ళిపో. నెక్స్ట్ ఈరోజు కవిపరిచయం రహీం చెప్పాలనుకుంటున్నాను, కవిపరిచయంలో రహీం గురించి డిస్కస్ చేద్దామని అనుకున్నాను. సో రహీం కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుర్ రహీం. సో ఇన్కా జన్మ లాహోర్ మే హువా, ఇన్కా జన్మ జో హై లాహోర్ మే. సో లాహోర్లో ఈయన పుట్టాడు. ఈయన అక్బర్కి అభిభావక్ బైరమ్ ఖాన్కే పుత్ర. సో అక్బర్ బైరమ్ ఖాన్ మీద కోపంతో పంపించేస్తాడు, మక్కకి వెళ్ళిపోయి ఇంకా నువ్వు ఇక్కడ ఉండొద్దని చెప్పి. ఈ బైరమ్ ఖాన్ చాలా క్రూయల్గా ఉండడంతో అక్బర్ యంగ్ ఏజ్కి వచ్చాక బైరమ్ ఖాన్ హిందూ కింగ్స్ని చంపాడు అవన్నీ చూసి బైరమ్ ఖాన్ పంపని చెప్తాడు, నువ్వు ఇంకా చాలు నీ సర్వీసు వెళ్ళిపో లా మక్కా వెళ్ళమంటే ఆఫ్ఘనిస్తాన్లో దగ్గరలో ఈయన్ని చంపేస్తారు శత్రువులు. చంపగానే ఆ విషయం అక్బర్ తెలుస్తుంది, బైరమ్ ఖాన్ ఇలా పెంచి పెద్ద చేసిన బైరమ్ ఖాన్ అక్బర్కి అభిభావక్ బైరమ్ ఖాన్కి మృత్యు హోగయ్యి హై అన్న విషయం తెలిసిన తర్వాత అక్బర్ అడుగుతారు, ఎవరు బైరమ్ ఖాన్కి అసలు ఫ్యామిలీ ఏంటి పరిస్థితి అంటే పుత్రు ఉన్నాడు అంటే, వెంటనే ఎవరా పుత్రు అంటే రహీంని చిన్న వయసులోనే అక్బరు తన దగ్గరికి తీసుకొని వచ్చేస్తాడు. తీసుకొని వచ్చేసి ఆయనకి అరబ్బీ ఫారసీ సంస్కృత భాషల్ని నేర్పిస్తాడు. సో రహీం అక్బర్కే మిత్ర అభిభావక్ ఆర్ ప్రధాన సేనాపతి తే. రహీంకి ముఖ్య రచన రహీం సత్సాయి బరవై నాయక అభేద్. సో రచన ఒకటి చెప్దాం అనుకున్నాను, ఎక్కువ చెప్తున్నాం కదా. రహీంకి ప్రముఖ రచనయే
रहीम सत्सई भरवाई नायका भेद श्रृंगार सोरठ आदि। सो अकबर के नवरत्नों में एक कवि रहीम कवि परिचय चाला इंपॉर्टेंट, मेरे जाग्रतगा चदवंडी। अम्माया थैंक यू, ఈ రోజు చెప్పాలనుకుందంతా చెప్పేసాను. రేపు జనతా కర్ఫ్యూ కాబట్టి రేపు వీడియో చేస్తాను, ఎందుకంటే మీరు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే సరదాగా ఉండాలంటే ఒక వీడియో ఉండాలి. రేపు ఒక వీడియో చేస్తాను, లెంత్ ఎక్కువ అవుతుంది, తగ్గించేస్తాను. సారీ కొంచెం లెంత్ ఎక్కువైంది, అంటే ఏ విషయాలు కవర్ చేయాలనుకున్నానో టైం ఎక్కువ పట్టేస్తుంది. సో మీరు వేరే సబ్జెక్ట్ కూడా చదువుకోవాలి కదా, సో లెంత్ తగ్గిస్తాను. సో కరోనా బయటికి వెళ్ళొద్దు, ఎవరు జనతా కర్ఫ్యూ సపోర్ట్ చేయండి. జనతా కర్ఫ్యూలో 12 గంటల పాటు వైరస్ని మనం స్ప్రెడ్ కాకుండా ఆపితే చాలా వరకు సేవ్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.